విజయవాడ నగరంలో దాదాపుగా 45 కాలనీలు ముంపుబారిన పడ్డాయి. 3 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. 1 లక్ష ఇళ్ళు దాదాపుగా 5 అడుగుల మేర నీరు చేరింది. అయితే విజయవాడ వరద బారిన పడడానికి ప్రధాన కారణం బుడమేరుకు గండి పడడం. 2023లో పడిన గండిని 2023లో పోచలేదు, 2024 మే నెల వరకు పోచలేదు. కొత్త ప్రభుత్వం వచ్చింది 2-3 నెలలు అవుతుంది, ఆ గండి వ్యవహారం కూడా ప్రభుత్వం దృష్టికి రాలేదు. ఇక ప్రకాశం బ్యారేజీకి చరిత్రలో లేని విధంగా, ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాతనే 150 సంవత్సరాల చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 11,43,000 క్యూసెక్ల ఫ్లడ్ వచ్చింది. ఏదైతే తెలంగాణలోని ఖమ్మం ఆ ఏరియాలో చెరువులు తెగిపోవడం వల్ల ఒక్కసారిగా వరద వచ్చి పడింది. పులిచింతల నుంచి 5,48,000 క్యూసెక్లు మాత్రమే వస్తున్నా ప్రకాశం బ్యారేజీకి మాత్రం 11,43,000 క్యూసెక్ల ఫ్లడ్ కొట్టింది. ఇక అదృష్టవశాత్తు రామలింగేశ్వర నగరు, కృష్ణలంక ఈ ప్రాంతాల్లో ఈ రక్షణ గోడ పనులు 90% పూర్తయ్యాయి కాబట్టి కృష్ణలంక మునగలేదు. రామలింగేశ్వర నగర్లో ఆ యనమల కుదురు దగ్గర శ్మశానం అడ్డొచ్చిందంట గోడగట్ల జగలక్. ఆ నీరంతా యనమల కుదురుని, రామలింగేశ్వర నగర్లో 12 కాలనీలని ముంచేసింది. ఇక విజయవాడ ముంపు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. దాదాపు 3 లక్షల నుంచి 5 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. 5 అడుగుల మేర నీరు చేరిన వాళ్ళు అయితే 3 లక్షల మంది ఉన్నారు. 1 అడుగు 2 అడుగులు అయితే ఇంకా 10 లక్షల మంది దాకా ఉన్నారు. ఇక కొండపల్లి, మూలపాడు ఆ ప్రాంతాలన్నీ మునిగిపోయాయి. ఇక అమరావతి రాజధానిని ముంచేందుకు ఈ జగలక్ టీం పనిచేస్తా ఉంది అంటే 24 గంటలు. అందుకే విజయవాడ నుంచి అమరావతి కరకట దాకా, విజయవాడ నుంచి హంసలదేవి కరకట దాకా దాదాపు 600 మంది పోలీసుల్ని ప్రతి 100 మీటర్లకు ఒకళ్ళని పెట్టారు. కరకట్టకు బొక్కలు పెట్టి అమరావతి రాజధానిని ముంచాలని, లేదంటే ఈ వేమూరు, కొల్లూరు మండలం, బట్టిపురోలు మండలాల్లో పంట పొలాలన్నీ ముంచే ప్రయత్నాలు చేస్తున్నారు. నిఘా వర్గాలు కూడా హెచ్చరించాయి, కరకట్ట వీక్గా ఉన్న దగ్గర వీళ్ళు ఇంకా దాన్ని కరకట్టను తెంపే ప్రమాదం ఉంది. అర్ధరాత్రి పొక్రయ్యను వేసుకొని వచ్చి 1-2 నిమిషాల్లో తెంపారంటే ఇక ఈ వరదంతా ఓలమే పడింది. అరాచకం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే వరద బాధితులకి తయారు చేసి ఆహారం కష్టపడి అక్షయ పాత్ర వాళ్ళు నీట్గా తయారు చేసి పంపిస్తే కొంతమంది వైసీపీ అధికారులు బాధితులు చేరకుండా అడుగుకుంటున్నారట, ఆహారాన్ని అంతా వృధా చేస్తున్నారు. ఆ పాపం ఊరకనే పోదు. ఇక అమరావతి రాజధానిలో ఇంత వరద వచ్చినా కూడా అమరావతి రాజధానిలో కరకట్ట దాటి ఒక చుక్క నీరు కూడా అమరావతిలోకి రాలేదు. 28 సెంటీమీటర్ల వర్షపాతం పడడం వల్ల కొండవీటి వాక్కు ఫ్లడ్ అయితే వచ్చింది. 1-4 మోటార్ లాంచ్ చేసి ఆ ఫ్లడ్ని కృష్ణానదిలోకి లీక్ చేశారు. కరకట్ట నుంచి అమరావతి రాజధానిలోకి నీరు రాకపోవడం వైసీపీ నేతలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. సహజంగా వరదతో ఇళ్ళన్నీ మునిగిపోతే, అమరావతి రాజధాని అంతా మునిగిపోతే ఇక డ్రోన్ కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ అన్ని తీసి చంద్రబాబు రాజధాని ఎలా మునిగిపోయిందో చూడండి. ఇక్కడ రాజధాని పెడతారంట, మీరు ఎవరూ పెట్టుబడులు పెట్టద్దు. ఇక్కడ రాజధాని పెడితే భవిష్యత్తులో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి వరద వస్తూనే ఉంటుంది. 2009లో కూడా ఇలాగనే ముంచేసింది. మళ్ళా తాజాగా 11,43,000 వచ్చింది. భవిష్యత్తులో 14 లక్షలు రాదని నమ్మకం లేదు. అందువల్ల ఈ అమరావతి అనేది ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియా, అందువల్ల ఇక్కడ ఎవరు పెట్టుబడులు పెట్టవద్దు అని ప్రచారం చేయాలని ప్రయత్నం చేశారు. ఆ చంద్రబాబు నాయుడు కరకట్ట ఇంట్లో కూడా సరిగ్గా నీళ్ళు రాలేదు, 11,43,000 వచ్చినా కూడా. ఇక అదృష్టవశాత్తు విజయవాడ నుంచి అమరావతి అమరావతి టెంపుల్ దాకా ఈ కరకట్ట కొంచెం గట్టిగా నిలబడింది కాబట్టి చిన్న చిన్న గండ్లు పడితే ఒక పూడ్చారు నీటిపారుదల శాఖ మంత్రి దగ్గరుండి. దాంతో అమరావతి రాజధాని ఎంత సేఫో జనానికి అర్థమైంది. విజయవాడ అయితే మునిగిపోయింది కానీ అమరావతి రాజధానిలోకి వరద నీరు ఒక చుక్క కూడా చేరలేదు. హరిశ్చంద్రపురం ఆ ప్రాంతంలో వర్షానికి పడ్డ వాటర్ అయితే కొంత నిలిచిపోయింది, అయితే కొండవీటి వాగులోకి వెళ్తుంది కాబట్టి ఆ వాగులో నుంచి శుభ్రంగా ఎత్తిపోతారు. లిఫ్ట్ ఇరిగేషన్ రెడీగా ఉంది. రాబోయే రోజుల్లో అమరావతి ఎంత సేఫో వైసీపీ వాళ్ళకి కూడా అర్థమైపోయింది. ఇంకా విజయవాడే సేఫ్ కాదు, బుడమేరు విజయవాడ దుఃఖదాయని అని పేరు పడింది.
దాదాపు 60 కిలోమీటర్ల ఎగువ ప్రాంతం నుంచి వస్తూ విజయవాడ నగరంలో నుంచి వెళ్తూ ఉంటుంది బుడమేరు. సీఎం నివాసాన్ని కాపాడుకునేందుకు బుడమేరు గేట్లు ఎత్తేశాడని చెప్తా ఉన్నాడు ఈ జగ్లక్. అసలు బుడమేరు గేట్లు ఎత్తడమేంది, 11,40,000 వస్తుంటే బుడమేరు కెపాసిటీ అంతా 30,000 ఇసుక తీసుకెళ్ళి ప్రకాశం బ్యారేజ్ కాకుండా ఇటు కిందకు వదిలితే సీఎం నివాసం మునక్కుండా ఉంటుందంట. ఈ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటాడు, మరి దేంట్లోనూ అర్థం కాదు దోచుకోవడంలో. ఇక అమరావతి రాజధాని సురక్షితం అనే విషయం మరోసారి స్పష్టమైంది. విజయవాడలో ఈ బుడమేరు సమీప ప్రాంతాలు ఎప్పటికైనా ముంపు ప్రాంతం, ఎందుకంటే బుడమేరుని దాన్ని ఎక్కడ ఆపడానికి అవకాశాలు లేవు. ఆ బుడమేరు డైవర్షన్ ఉన్నా కూడా అది కృష్ణానదిలో ఫ్లడ్ తక్కువగా వచ్చినప్పుడు మాత్రమే ఆ కృష్ణానదిలోకి వెళ్తుంది, లేదంటే బుడమేరు బుడమేరులాగా పోనీయడమే, దాన్ని చేయగలిగింది ఏం లేదు. దాని కెపాసిటీ 15,000 అయితే 40,000 క్యూసుకుల ఫ్లడ్ వచ్చింది. ఫ్లడ్ అంతా కాలనీలు, సింగనగరు, రాజరాజేశ్వరిపేట, కండ్రిగ, నందమూరి నగర్, తోటవారి వీధి, ఆంధ్రప్రభ కాలనీ, ప్రకాష్ నగర్, ఈ ప్రాంతాలన్నింటినీ ముంచేసింది. దాదాపు ఈ ప్రాంతాల్లోనే దాదాపు 2 లక్షల మంది ఎఫెక్ట్ అయ్యారు. బుడమేరు ముంపు వల్లే విజయవాడ నగరం ముంపు బారిన పడింది. కృష్ణానదిలో 11,43,000 ఫ్లడ్ వచ్చినా కూడా మొత్తం ఫ్లడ్ సాఫీగా వెళ్ళిపోయింది. ఇక ప్రకాశం బ్యారేజీకి కూడా డ్యామేజ్ చేయాలని చూశారు. కొన్ని పడవలు ఎగువ ప్రాంతంలో లాక్ చేస్తుంటే వాటిని ఓపెన్ చేసి వదిలారు, అవన్నీ వచ్చి గేట్ దగ్గర ఇరుక్కుపోయి డ్యామేజ్ చేసాయి గేట్ని. అదృష్టవశాత్తు ఆ పడవలు అలా ఆగిపోయాయి కాబట్టి ప్రస్తుతానికైతే ప్రమాదం ఏం లేదు. వరద కూడా 1 లక్ష క్యూసెక్కులు తగ్గింది. అయితే 5-6 తేదీల్లో మరో అల్పపీడనం వచ్చే ప్రమాదం ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు పడే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. రాబోయే 2 రోజులు ఈ ఫ్లడ్ అంతా క్లియర్ అయితే ఆ తర్వాత వర్షాలు పడ్డా కూడా పెద్ద ప్రమాదం ఉండకపోవచ్చు. ఈ వరద వెళ్ళక ముందే కనుక మరోసారి పెద్ద పెద్ద వర్షాలు భారీగా నమోదైతే మాత్రం వరద ప్రభావం, వరద తీవ్రత, నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వరద పెరుగుతుందా తగ్గుతుందా దాని మీద మరో వీడియో చేస్తుంది. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.